अखिला ओ अखिला अखिला ओ अखिला। जानकी नी पत्र एला जरिगिंदी समयानिकि नेनु ऊळ्ळो लेनुगा। అది ఎందుకు అడుగుతారు అంకుల్? ఆంటీ బర్త్డేకి మంచి జరగాల్సింది, బ్యాడ్ జరిగింది. ఏ మోనికా, నువ్వు ఊరుకో. ఏమీ లేదులేండి, ఎంతో బాగా జరిగింది. ప్రతి సంవత్సరం ఎవరి బర్త్డే అయినా నా బర్త్డే అయినా మేమిద్దరం కలిసి గుడికెళ్లేవాళ్ళం. ఈ సంవత్సరం వీరు ఢిల్లీలో ఉండిపోయారు. ఏ మాయా, కాన్ఫరెన్స్ బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. నీకు తెలియకనే ఉంది కదా. పర్లేదు మాయా. అమ్మా, ఏం సీతమ్మా, ఉదయం నుంచి నేను చూస్తూనే ఉన్నాను, అదోలా ఉన్నావు? నిన్ను అసలు భయపడొద్దని చెప్పాను కదా. చేయకుండా తప్పు చేశాను కదా, అందుకే ఈ భయం. ఏమిటే నీ చేదస్తాం? అఖిలమ్మా, మా అమ్మ రూమ్లోకి నువ్వు ఎందుకు వెళ్ళావని అడిగింది. నువ్వు వాళ్ళమ్మ రూమ్లోకి వెళ్ళిన విషయం అఖిలకి ఎలా తెలిసింది? అదే నాకు తెలియలేదు. నాకు కంగారుగా ఉందమ్మా, శారదమ్మకు ద్రోహం చేశానని భయంగా ఉంది. మీరు చెప్పారని ఉంగరం ఉన్న లడ్డు ఆవిడ రూమ్లో పెట్టాను. ఆ పని చేయడం తప్పని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఆ భయంతో నాకు జ్వరం వచ్చేలా ఉందమ్మా. నీకు జ్వరం వస్తే కొంపలే మునిగిపోవు, కానీ నిజం బయటపడకూడదు. సరేనా, నేను నీకు తర్వాత డబ్బిస్తాను. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో, భయపడుకో. పిచ్చి ఎందుకులా చేసింది? మా అమ్మ మీద ఎందుకులా దారుణమైన నేరం మోపింది? మేము తనకేం ద్రోహం చేశాం? భగవంతుడా, అమ్మ ఎంత నరకం అనుభవిస్తుందో. ఈ విషయం వెంటనే మమ్మీతో చెప్పాలి, లేకపోతే మా అమ్మ మీద పడ్డ దొంగ నీ ముద్ర చెరిగిపోదు. బావగారు, నేను వ్యాపారంలో మాత్రమే కాదు జీవితంలో కూడా ఎంతో స్ట్రిక్ట్గా ఉంటాను. అలా ఎలా ఉండగలరు? షాప్లో పనిచేసే వాళ్ళ దగ్గర స్ట్రిక్ట్గా ఉన్నట్టు ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండగలమా? మనకి క్యారెక్టర్ అన్నది ఉండాలి కదా. షాప్లో ఒక వేషం, ఇంట్లో ఒక వేషం వేయగలమా? మనం పోలీసుల గురించే అనుకుందాం. వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళు స్ట్రిక్ట్గానే ఉంటారు, ఎందుకంటే అది వాళ్ళకి అలవాటైంది, దాన్ని ఎవరూ మార్చలేరు. మీరెన్నైనా చెప్పండి, మీరు చెప్పినట్టు స్ట్రిక్ట్గా ఉండటం నా వల్ల కాదు. వ్యాపారంలో స్ట్రిక్ట్గా ఉండకుంటే కుదరదు బావగారు. నా షాప్లో పనిచేసే గుమస్తా ఒకడు 5,000 క్యాష్ బాక్స్ నుంచి కొట్టేశాడు. అతను దొంగిలించడం కాకుండా నేరం ఇంకోరు మీదకి నెట్టేశాడు. నాకు నిజం తెలిసిన తర్వాత అతన్ని పనిలోంచి తీసేశాను. అతను డబ్బు దొంగిలించినందుకు నేను క్షమించేవాణ్ణి, కానీ తప్పు తను చేసి ఇంకోరు మీదకి తోశాడు చూడండి, దానివల్లే క్షమించలేకపోయాను. ఏం చేయగలం బావగారు, ఒక్కోసారి మన పిల్లలు కూడా తెలియక తప్పులు చేస్తుంటారు, అలాగని వాళ్ళని శిక్షించగలవా? బావగారు, నా ఉద్దేశం ఇది, తప్పు చేసిన వాళ్ళెవరైనా శిక్ష అనుభవించాలి. అది నా కొడుకైనా కానివ్వండి, కోడలైనా కానివ్వండి. విజయ మామగారు ఇంత స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నారు. తను చేసిన తప్పు వీరికి తెలిస్తే విజయనేమంటారు? నిజం బయట పెడితే అమ్మ మీద పడ్డ నింద తొలగిపోతుంది, కానీ విజయకు అత్తవారింట్లో మర్యాద పోతుంది. ఈ పరిస్థితిలో విజయను క్షమించి మనసులోని బాధను మౌనంగా భరించడమే మంచిది. అమ్మ మంచితనం నిరూపించడానికి విజయ భవిష్యత్తు నాశనం చేసి తన జీవితాంతం అత్తవారింట్లో తలదించుకునేలా చేయకూడదు. అమ్మా, అందరూ భోంచేశారు, మీరు వచ్చి భోంచేశారంటే నేను గిన్నెలవి తోమి ఇంటి వరకు వెళ్ళొస్తానమ్మా. నాకు ఆకలిగా లేదని వెళ్ళం. అమ్మా, అంటున్నారని తప్పుగా అనుకోకండమ్మా. మీ అమ్మగారి మీద నేరం మోపిన వాళ్ళు 3 పూట్ల హాయిగా మెక్కుతున్నారు. ఆ రోజు నుంచి మీరే సరిగ్గా తినడం లేదు. మీ ఆరోగ్యం చూసుకోండమ్మా. నాకేం కాదులే కుమారి. అమ్మా, ఈ ఇంట్లో విజయమ్మ, మోనికని ఇంకోటిందే, వాళ్ళిద్దరూ చేసే అన్యాయాలకి అంతే లేకుండా పోతుందమ్మా. మొన్నొక రోజు నేను పనిచేసుకుంటుంటే బల్లిని తీసి నా మీద పడేశారమ్మా. నేను అదిరిపోతే అది చూసి వాళ్ళు నవ్వుకున్నారు, మనుషుల వాళ్ళు. అమ్మా, నాకెందుకో మీ అమ్మగారి స్టీల్ క్యాన్లో వాళ్ళిద్దరే ఆ ఉంగరాన్ని పెట్టారేమోనని అనుమానంగా ఉందమ్మా.
ఏదో ఒక రోజు ఎలాగైనా నిజం బయటపడుతుందిగా. నిజం తెలిసినా ఒక్కోసారి బయట పెట్టలేని పరిస్థితి వస్తుంది. నువ్వు వెళ్ళు. ఏమిటండి ఇక్కడే కూర్చున్నారు? భోజనం రెడీ అయింది, వెళదాం రండి. ఓ 10 నిమిషాలు కానీ కూర్చో. ఏమిటంకల్ ఇది? చూసావా, మర్చిపోయాను. జానకి సూరత్ నుంచి మిల్లు బాంట ఒక అతను వచ్చారు, శాంపిల్ సారీస్ ఇచ్చి వెళ్లారు. కలర్స్ కరెక్ట్ గా ఉన్నాయా వీటి గురించి అభిప్రాయం కనుక్కోమని చెప్పి వెళ్లారు. మీరందరూ ఒక్కో చీర తీసుకోండి. అఖిల వాళ్ళ అమ్మకు 2 చీరలు ఇవ్వు. అఖిల వాళ్ళ అమ్మక? ఆవిడ ఎక్కడుంది? ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఏమంటున్నావు జానకి, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయేలా చేశారా? ఏమిటండి ఇలా మాట్లాడతారు? మేము అలా అంటామా? ఈ చీరలు ఆవిడికి ఇమ్మంటారు. ఆవిడికి ఇప్పుడు ఈ చీరల మీద ఆశ లేదు. ఆవిడ ఆశ అంతా లక్షల్లోనే ఉంది. ఏమంటున్నావు జానకి? నేనేమని చెప్పను? అదంతా నేను మీతో చెప్పి అది నలుగురు చెవుల్లో పడితే ఇలాంటి కుటుంబంలోనా సంబంధం చేసుకున్నారని మనమే నవ్వుల పాలవుతాం. అంత మంచి సంబంధం గనక నేను కలిసి అవమానాన్ని భరిస్తాను. నీ మాటలు వింటుంటే నేను ఊర్లో లేనప్పుడు ఇంట్లో ఏదో తగరాని జరిగింది అనిపిస్తోంది. ఎందుకు నాకు చెప్పకుండా దాస్తావు? రాను రాను ఏ విషయాలు నాకు తెలియడం లేదు. నాకు చెప్పాలనే ఉంది, ఒకవేళ చెప్తే మీరే బాధపడతారు. మోనిక, అసలు ఏం జరిగిందమ్మా? అదే నిన్న నేను మీతో చెప్పబోయాను. ఆంటీయే చెప్పనీయకుండా చేసింది. ఆంటీ బర్త్డేకి ఏదైనా స్వీట్ చేయాలని మేము అనుకున్నప్పుడు ఏ స్వీట్ చేయాలా అని మేము డిస్కస్ చేసుకున్నాం. అఖిల వాళ్ళమ్మ లడ్డు చేద్దాం అంది. అనుకున్నట్టే అందరం కలిసి లడ్డు చేసాం. లడ్డు చేయడానికి అఖిల వాళ్ళమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఏమిటి సంబంధం? విద్యది వాళ్ళ అత్తవారింట్లో పెట్టిన వజ్రపు టుంగరం కనిపించకుండా పోయింది. ఇల్లంతా వెతికినా ఎక్కడా లేదు. అవును, విద్య ఎప్పుడు అజాగ్రత్తగానే ఉంటుంది. మీరు అలాగే అనుకోండి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్లే అనుకుంది. ఆఖరికి ఆ 100,000 రూపాయల ఉంగరం ఎక్కడుందో తెలుసా? ఎక్కడ? మన వియ్యపురాలి స్టీల్ క్యాన్ లో ఉంది. జానకి ఏంటి వాగుతున్నావు? మోనికేమో లడ్డు గురించి చెబుతోంది, నువ్వేమో ఉంగరం వియ్యపురాలి స్టీల్ క్యాన్ లో ఉందంటున్నావు. ఏంటిది, అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆంటీ చెప్పేది నిజమే అంకుల్. అఖిల వాళ్ళమ్మ ఇంటికి తీసుకెళ్ళడానికి స్టీల్ క్యాన్ లో లడ్డు పెట్టించింది ఆంటీ. ఆవిడ లడ్డూలో ఉంగరం దాచి ఇంటికి తీసుకెళ్దాం అనుకుంది. ఆ రోజు ప్రభా కూడా ఇంట్లోనే ఉన్నాడు. నోనో, నాకిది నమ్మసక్యంగా లేదు. ఆవిడ ఆ రోజే వెళ్తానంది. నేనే 2 రోజులు ఉండి వెళ్ళమని చెప్పాను. నా మాట కాదంటం ఇష్టం లేక ఉంటానంది. అయితే ఇంతమంది మేము చూసింది అబద్ధమా? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని నమ్ముతున్నారు, ఇక్కడున్న వాళ్ళని నమ్మరా మీరు? మోనిక, వెళ్ళి అఖిలని రమ్మను. సరే ఆంటీ. జరిగే సుందరమూర్తి కుటుంబం గురించి నాకు తెలుసు. మనం 10 సార్లు పిలిస్తే వాళ్ళు 1 సారి మన ఇంటికి వస్తారు. ఇంకెవరైనా వాళ్ళ స్థానంలో ఉండుంటే ఈ ఇంట్లోనే తిష్ట వేసి అన్ని భోగాలు అనుభవించాలని ఆశించేవారు. ఏమిటత్తయ్యా? అఖిల, మీ అమ్మ స్టీల్ క్యాన్ లో విద్యా వజ్రపు టుంగరం ఉన్నది నిజమా కాదా? నిజమే. చాలా, ఆవిడ తీసుకెళ్లే స్టీల్ క్యాన్ లోనే ఉంగరం ఉందని అఖిలే ఒప్పుకుంది. లేదు ఇంకెవరైనా వచ్చి చెప్పాలా? స్టీల్ క్యాన్ లో ఉంగరం ఉండొచ్చు, కానీ అందులోకి ఎలా వెళ్ళిందో నాకు తెలియాలి. దొంగిలించిన వాళ్ళని వదిలేసి మా మీద కోపడతారే? రాను రాను మీ దగ్గర న్యాయమే లేకుండా పోతుంది. న్యాయాల గురించి నాకు తెలుసు జానకి. ఇలా చూడు, మనలాంటి డబ్బున్న వాళ్ళకి కార్లు బంగళాలే ఆస్తి, కానీ సుందరమూర్తి లాంటి మనసున్న వాళ్ళకి పరువు మర్యాదలే ఆస్తి. చల్లని మనసున్న ఆ తల్లిని కష్టపెట్టి పంపించావే, మనం బాగుంటావా? నువ్వు ఆడదానివే కదా, ఆ అమ్మాయిని అలా అవమానించడానికి నీకు ఎలా మనసు వచ్చింది? విన్నావా మోనిక, ఆయన అంటోంది ఆఖరికి నేనే స్టీల్ క్యాన్ లో ఉంగరం ఉంచి పంపించానని అనుకుంటున్నారు. జానకి, అఖిల వాళ్ళ అమ్మ ఖచ్చితంగా తప్పు చేసుండదు, నాకు తెలుసు. ఒక్క మాట, డబ్బున్న వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచించకుండా 10 తప్పులు చేస్తారు. లేని వాళ్ళు ఒక్క తప్పు చేయడానికైనా 10 సార్లు ఆలోచిస్తాను. తప్పు చేసిన వాళ్ళని నిలదీయడానికి మీకు ధైర్యం లేదు. ఏ ధనాలకున్నా నేను ఒక్కదానే దొరికానా? నేను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వెందుకు వెళ్ళడం? నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడే శారదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంది. నేనే తను కంపెల్ చేసి ఇక్కడ ఉండమన్నాను. ఆ రోజు తన ఇంటికి వెళ్ళిపోయింటే ఇలాంటి అవమానం జరుగుండేది కాదు. మనం వాళ్ళ మనసుకు ఎంతో కష్టం కలిగించాం. ఇక మీద అఖిల అమ్మా నాన్న ఈ ఇంటి గుమ్మలో అడుగు పెట్టరు. వాళ్ళు అడుగు పెట్టిన ఈ ఇంట్లో నేనెందుకు ఉండడం?
విశాఖపట్నం దివిసీమలలో తుఫాన్. తుఫాను వల్ల బాధింపబడ్డ ప్రదేశాలలో సహాయ చర్యలు. గణేష్ ఏంటక్క ఇప్పుడే తుఫాను గురించి చదువుతున్నాను, ఈ లోపల మెరుపులాగా వచ్చేసావంటి, కూర్చో. ఏమిట్రా ఇంట్లో సందడే లేదు? లక్ష్మి గాయత్రి ఎక్కడికెళ్లారు? ఇద్దరు ఇప్పుడే గుడికెళ్లారు. ఏం తీసుకుంటా, కాఫీనా టీనా? ఇప్పుడే తెస్తాను. అదేం వద్దురా, నేను తాగే వచ్చాను. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. బావుగారికి తెలియకుండా ఏదైనా సీక్రెట్ మ్యాటరా? నేను ఏది చెప్పినా నీకు ఆటగా ఉంటుందిరా గణేష్. మీ బావ నా మీద కోపంతో ఇంటికి రావట్లేదు. ఏంటి, బావుగారి ఇంటికి రాలేదా? నాకు తెలిసి బావుగారికి నువ్వు ఒక్కదానివే, వేరే ఇంకెవరైనా ఉన్నారా? నోర్మీరా. నీకు బావుగారికి ఏదైనా మనస్పత్రాలున్నాయా? అవును, ఆయనకి నాకు గొడవ జరిగింది. నువ్వు వెళ్ళి పిలిస్తే వస్తారాయన. పోక, బావ నన్ను చూస్తే పాము ముంగేసం చూసినట్టు చూస్తాడు. ఇప్పుడు కోపంగా ఉన్న సమయంలో నేను వెళ్ళి ఆయన పిలిచాననుకో, నీ మీద నువ్వు కోపం అంతా నామీ చూపిస్తాడు. నేను వెళ్ళను. ఏమిట్రా గణేష్, పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఎన్నున్నా నువ్వు నాకు తమ్ముడివురా. నీతో మాట్లాడినట్టు నేను ఇంకెవరితోనైనా మాట్లాడగలనా? నువ్వు వెళ్ళి పిలిస్తే ఆయన కోపం తగ్గుతుందిరా. సరేకా, నీకోసం వెళ్తాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా నేను ఆయన ఎలా డీల్ చేయగలను? అంతా అఖిల వాళ్ళమ్మ వల్ల వచ్చిన గొడవ. నా పుట్టినరోజునాడు వాళ్ళమ్మ మన ఇంట్లోనే ఉంది. వాళ్ళమ్మేమో లడ్డు చేస్తానంది, నేను సరే అన్నాను. ఇంటికెళ్లేప్పుడు మన విద్య ఉంగరం దొంగిలించి తీసుకువెళ్దామని ప్రయత్నించింది, కుదరలేదు. తను అందరి ముందు అనుకోని విధంగా దొరికిపోయింది. తర్వాత ఏం జరిగింది? అలా చేసినా కూడా నేను వియ్యపురాలు కదా, పరాయిదాన్ని అడిగినట్టు అడగకూడదని ఏమ్మా ఇలా చేశావని ఒక్క మాట అడిగాను. అంతేరా, ఏదో బంగారంలో పుట్టి వజ్రాల్లో పెరిగినట్టు నానా గందరగోళం చేసి హరిచంద్ర పెళ్ళలా మాట్లాడింది. ఈ మ్యాటర్లో మా బావగారు ఎక్కడ లింక్ అయ్యారు? నువ్వు ఆ సంగతి చెప్తేనే నేను ఫర్దర్ గా డీల్ చేయగలను. ఈ గందరగోళం జరిగినప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం విని ఆయన నేనే ఏదో ప్లే చేసి ఆవిడగారిని అవమానించారని కోపంతో వెళ్లి షాప్ లో కూర్చున్నారు, ఇంటికే రావట్లేదు. అప్పుడు ప్రశాంతంగా ఉన్నారని చెప్పు. ఏకాంతంగా ఉన్నారా అంటున్నాను, తర్వాత చెప్పు. నేను ఫోన్ చేసినా కూడా మాట్లాడటం లేదు. షాప్ కెళ్లడం అంత బాగుండదు, అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. సరే, మ్యాటర్ చెప్పావు కదా, నేను ఎలాగైనా బావగారితో మాట్లాడి శాంతపచ్చి తీసుకొస్తాను. నీ కన్నీళ్లు చూస్తే నా కళ్ళు తట్టుకోలేవు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళి అఖిల వాళ్ళమ్మ గురించి మాట్లాడుకు. ఆయన అసలే కోపంగా ఉన్నారు, ఎలాగోలా నచ్చజెప్పి తీసుకురా. ఇక నేను బయలుదేరనా? ఏంటక్క ఇంటికొచ్చి భోంచేయకుండా వెళ్తున్నావు? భోంచేసి వెళ్ళొచ్చుగా, ఏమిటి తొందర? ఇంకోసారి వస్తాలేరా? ముందు మీ బావగారికి నచ్చజెప్పి ఇంటికి తీసుకురా, అది చాలు. దిగులు పడకుండా వెళ్ళు, బావని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. వెళ్ళొస్తా. ఏమిట్రా ఇది, పని పాట లేదే అనుకున్నాను, అక్క దయ వల్ల మంచి పని దొరికింది. ప్రభా, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. మన ఇంట్లో నేను లేనప్పుడు అంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేమిట్రా? అప్పుడే మీరు ఢిల్లీ నుంచి వచ్చాను నాన్న, తర్వాత చెప్దాం అనుకున్నాను. శారదత్త ఎంతో మంచిది నాన్న, కానీ ఆవిడ స్టీల్ క్యాన్లోకి ఉంగరం ఎలా వెళ్ళిందో మరి అర్థం కాలేదు. ఇది ఎవరో కావాలని చేసిన పని నాన్న. నమస్కారం బావగారు. గణేష్ కూర్చో. మీ ముందు నేను ఎప్పుడు కూర్చున్నాను? ఈ మాట నీకు బాగా అలవాటైపోయింది, కూర్చోవా. ఏంటి బావగారు, మీరు భోంచేయలేదని అక్కడ అక్క భోంచేయకుండా కూర్చోనుంది. తను మీ ఇంటికి వచ్చిందా? అదే లేదు బావగారు, మీరిద్దరు అసలు భోంచేయలేదట, రెండు రోజులుగా ఇంటికే రాలేదట. బాబు, నువ్వైనా నాన్నని ఇంటికి తీసుకురావచ్చుగా? నాకే రావడం ఇష్టం లేదు. అది సరే, నిన్నడిగాను చూడు. ఏం బావగారు అంటున్నానని తప్పుగా అనుకోకండి, అక్క మిమ్మల్ని కట్టుకుని 30 సంవత్సరాలైంది. ఆవిడ చెప్పినట్టు వినకుండా మీ అంతస్తుకు తగిన దాన్ని తీసుకొచ్చి తల మీద పెట్టుకుని ఆడుతున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా? మిస్టర్ జయదేవ్ సార్, ఒకసారి లోపల రండి. ఏవద్దు బావగారు, వచ్చేటప్పుడే కాఫీ తాగొచ్చాను. సార్, నన్ను అడగకుండా ఇతను ఎవరు లోపల రానిచ్చారు? నేను అక్కడే అడిగాను సార్, పంపుకుంటే మీతో చెప్పి నా ఉద్యోగం విడదీస్తానన్నారు. జయదేవ్, ఇక మీద నన్ను అడగకుండా ఇతను లోపలికి రానిస్తే మిమ్మల్ని నేను ఉద్యోగం తీసేసే పరిస్థితి వస్తుంది, తెలిసిందా? సరే సార్. సరే బావగారు, మీ మూడు బాగాలేనట్టుంది, నేను మళ్ళీ వస్తాను. సార్, మీ ఇంటి నుంచి ఎవరో వచ్చారు? మా ఇంట్లో వాళ్ళ. ఎవరు? తమ్మనండి. ఓకే సార్. రామ్మా అఖిల రా.
కూర్చో. ఏంటిలా వచ్చావు? క్షమించండి మావయ్య, మీ పర్మిషన్ లేకుండా వచ్చాను. చచ్చా, మన షాపుకు రావడానికి నీకెందుకమ్మా పర్మిషన్? ఏం తీసుకుంటావు? మీరేమి తినకుండా ఉంటే ఎలా మావయ్య, మీ ఆరోగ్యం ఏమవుతుంది? మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో తెలియదు. నేను భోంచలేదని అడుగుతున్నావు, వాళ్ళు అక్కడ భోంచేస్తున్నారో లేదో కొంచెమైనా ఆలోచించావా? అది వాళ్ళ తలరాత్రి మావయ్య. ఆ రోజు మన ఇంట్లో అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అమ్మా? ఆ దేవుడికి మాత్రమే తెలుసు. అమ్మ తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉందిగా. ఏమిటమ్మా అలా అడిగావు? నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చుని నాలుగో ఫ్లోర్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలను. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసమ్మా. ఈ మాట చాలా. ఇలా ఎవరో చెయ్యాలని చేశారు అదనా? పోనీ ప్రభా, మనం ఎవరిని అనుమానించగలం? తేలే సమస్య అయితే ఎవరైనా తేల్చగలరా? మనకి తేలని సమస్యని దేవుడు కుదిరేయాల్సిందే. సాధారణ కుటుంబంలో పుట్టిన నాకు మీ కోడలయ్యే భాగ్యాన్ని కలిగించారు. మా నాన్న కంటే ఎక్కువగా మిన్నను ఆదరించి అభిమానిస్తున్నారని నాకు తెలుసు. అదే నిజమైతే మీరు ఇంటికి రావాలి. ఏంటమ్మా నువ్వు? సరే అమ్మా, వస్తాను. నేను ఉదయం నుంచి ఇంటికి రమ్మని చెప్తున్నా, పట్టుపట్టు కూర్చున్నారు నాన్న ఇంటికి రానంటూ. థ్యాంక్ యూ వదినా, నీ వెళ్ళి వదిన డ్రాప్ చేస్తాను. వస్తాను మావయ్య. ఏమ్మా, నాన్న భోజనానికి రాలేదే? ఇప్పుడే వచ్చారు. నేను వెళ్ళి భోజనానికి పిలిస్తే మళ్ళీ కోపగించుకొని షాప్కి వెళ్ళి కూర్చుంటారు. మీరెవరైనా పిలవండి, నేను పిలవను. ఏమ్మా, నాన్న ఇప్పుడు ఇంటికి వచ్చేసరిగా నీ కోపం ఇంకా తగలేదా? వెళ్ళు, వెళ్ళి నాన్నగారిని పిలు. నాకెందుకుంటుంది కోపం? ఇప్పటికైనా ఆయన ఇంటికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు మంచివాళ్ళు, తప్పు చేయని వాళ్ళు చెడ్డవాళ్ళు. నువ్వెప్పుడు ఏం మాట్లాడతావన్న భయంతోనే నాన్న ఇక్కడికి రావడం మానేశాడు. వదినా, నువ్వు వెళ్ళి పిలు, నువ్వు పిలిస్తే వస్తారు. కాదు ప్రభా, నేను నా మాట వినోదునా. నువ్వు వెళ్ళు, వెళ్ళి పిలు. మావయ్యా, భోజనానికి రండి. వద్దమ్మా, నువ్వు పిలిచావు కనుక నేను ఇంటికి వచ్చానమ్మా. నాకు భోంచాలనిపించడం లేదు. మంచి చెడు ఆలోచించేవాని కనుకనే ఆ దేవుడు నన్ను ఇలా తలగా చూస్తున్నాడమ్మా. అన్యాయంగా మీ అమ్మ దొంగతనం చేసిందని నింద వేశారే, అదెంత పాపమో వాళ్ళకి ఇప్పుడు తెలియదు. వదిలేండి మావయ్యా, మంచి చెడు ఆ దేవుడికి తెలుసు. మీరు రండి, అత్తయ్య వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ నన్ను ఇలా వదిలే, నాకు భోంచాలనిపించడం లేదు.